సౌందర్యవంతమైన గులాబీలతో తయారు చేసే గులాబీ షర్బత్, అంటే గులాబీ పానీయము. హెడ్డింగ్ పెట్టండి, గులాబీ పానీయము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కాగితం కలం తీసుకొని సిద్ధంగా ఉండండి. భావ మిశ్ర గులాబీ పానీయం. ఇందులో గులాబీ పూలు, ఈ గులాబీ పూలను రేకలు తీసి ఒక ప్లేట్లో పెట్టి నీడలో బాగా గాలి తగిలే చోట ఎండబెట్టాలి. కొద్ది రోజులు ఎండబెడితే ఈ విధంగా ఎండిపోతాయి గులాబీ రేకలు. ఈ ఎండిపోయిన గులాబీ రేకలు 60 గ్రాముల మోతాదుగా మనం తీసుకోవాలి. ఈ 60 గ్రాములు ఒక పాత్రలో వేసేయాలి. పాత్రలో వేసాం, ఇందులో 2 లీటర్ల మంచినీళ్ళు పోయాలి. 2 లీటర్లు మంచినీళ్ళు పోసి 2 లీటర్లు అంటే 4 పెద్ద గ్లాసులు అనుకోండి, ఇంత ఇంత మనం మంచినీళ్ళు తగ్గే గ్లాసు 1/2 లీటర్ ఉంటుంది. ఇలాంటి 4 గ్లాసులు పోసి బాగా కొంచెం చేత్తో పిసకాలి, శుభ్రంగా ఉన్న చేత్తో అందులో కలిసిపోయే విధంగా కొంచెం మెత్తపడే విధంగా పిసికి ఇలా చేసిన తర్వాత దాన్ని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాలి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టాలి. ఇక్కడ మనం 2 లీటర్ల నీళ్లు పోసాము కదా, ఇందులో 1 లీటర్ కషాయం మిగిలే వరకు మరిగించాలి. అంటే 1 లీటర్ నీళ్లు ఆవిరి కావాలి. అలా అయ్యేంత వరకు ఇప్పుడు మనం మరిగిస్తూ ఉన్నాం, మీరు ఇటే చూస్తూ ఉండండి. భావమిశ్ర గులాబీ షర్బత్ తయారవుతూ ఉంది. మనం 2 లీటర్ల నీళ్ళల్లో 60 గ్రాముల గులాబీ రేకలు ఎండిని వేసాం. ఇప్పుడు 1 లీటర్కు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మంటను ఆపివేసి నిదానముగా చాలా జాగ్రత్తగా పాత్రను దించి వడపోసుకోవాలి. గమనించండి జాగ్రత్తగా, మెల్లగా వడపోసుకోవాలి. చాలా జాగ్రత్తగా వడపోసుకొని ఈ లీటరు కషాయములో, చూడండి జాగ్రత్తగా, ఈ లీటర్ కషాయములో 1/2 కేజీ అంటే 1/4 వంతు పటిక బెల్లం కలపాలి. చూడండి జాగ్రత్తగా, అంటే 1/2 కేజీ పటిక బెల్లం కలపాలి. 1/2 కేజీ అంటే ఎన్ని గ్రాములు? 250 గ్రాములు. ఇందులో వేసేసి దీనిని మరలా పొయ్యి మీద పెట్టి చిన్న మంట పైన మరిగిస్తూ ఉండగా ఏమవుతుంది, ఈ నీరంతా క్రమముగా ఎగిరిపోతూ పటిక బెల్లములో నుంచి పాకం వస్తుంది. లేత పాకము వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోవడానికి ఏం చేయాలి, పక్కన మీరు ఒక గిన్నెలో నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని పాకం వచ్చే ముందు కొద్ది కొద్ది ఒక చుక్క చుక్క వేస్తూ ఉంటే అది గట్టిపడిందా గట్టిపడలేదా మీకు అర్థమవుతుంది. అరిసెల పాకం చేస్తాం చూడండి, అలాంటి మనం పాకం చూసుకుంటూ ఉంటాం. అలాగా పక్కన ఒక గిన్నె పెట్టుకొని మీరు సిద్ధంగా ఉండండి, ఇక్కడ తయారవుతుంది చూడండి. చూడండి మనం గులాబీ షర్బత్ భావమిశ్ర గులాబీ పానీయము సిద్ధమైంది.
మనం స్టవ్ ఆపేసేయాలి. ఆపేసి పాత్రను కిందికి దించుకోవాలి. జాగ్రత్తగా గుడ్డ పట్టుకొని కానీ ఇట్లాంటి పటకారు పట్టుకొని కానీ జాగ్రత్తగా పాత్రను కిందికి దించండి. దించిన తర్వాత కొంచెము దీన్ని గాలికి మనం కొంచెం గాలి తగిలేటట్టుగా కాస్త పెడితే కొంచెంసేపు ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక పాత్రలోకి మనం తీసుకొని అంటే గాజు సీసాలో దీన్ని నిల్వ ఉంచుకోవాలి. చూడండి, అదిగో ఈ విధంగా పాకము మంచి గులాబీ రంగులో అద్భుతంగా తయారైంది. చూడండి, ఇలా తయారైనటువంటి ఈ గులాబీ పానీయం ఒకవేళ మీరు చేసేటప్పుడు ఇట్లా గట్టిగా అయిందనుకోండి, నీళ్లు అవసరం లేదు. కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా ముక్కల్లా కూడా మనం చప్పరం చేసి తినవచ్చు, ఇలా తినచ్చు. లేదు అనుకుంటే ఈ విధంగా నీళ్ళల్లో వేసి ఈ నీళ్లు తాగచ్చు. ఈ విధంగా వెంటనే చలవ చేస్తుంది. ఇది తాగి మనం ఎండలో ప్రయాణం చేసామనుకోండి, ఇక అంత ఉత్తరాయణంలోకి ప్రవేశించి భూమికి దగ్గరగా తన చండ ప్రచండమైనటువంటి కిరణాలతో శోషింపజేసేటువంటి సూర్యుని యొక్క వేడి కూడా మనలను ఏమీ చేయలేదు. ఇది పిల్లలు పెద్దలు అందరూ దీన్ని ఉపయోగించుకోవచ్చు. అతి దాహాన్ని అరికట్టే గులాబీ పానీయం. కావలసిన పదార్థాలు: గులాబీ రేకలు 60 గ్రాములు, నీరు 2 లీటర్లు, పటిక బెల్లం 1/2 కిలో. తయారు చేసే విధానం: నీడలో ఎండబెట్టిన గులాబీ రేకల్ని ఒక పాత్రలో వేసి 2 లీటర్ల మంచినీటిని పోయాలి. 1 లీటర్ కషాయం మాత్రమే మిగిలే వరకు ఈ మిశ్రమాన్ని మరిగించి వడపోసుకోవాలి. ఈ 1 లీటర్ కషాయంలో 1/2 కిలో పటిక బెల్లం కలిపి లేతపాకం వచ్చే వరకు దీన్ని మరిగించాలి. చల్లారాక ఈ పాకాన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. కొద్దిగా గులాబీ పాకాన్ని గ్లాసు చల్లటి నీటిలో కలిపి తాగడం వలన అతి దాహాన్ని వేసవి తాపాన్ని అరికట్టుకోవచ్చు. దీని ఉపయోగాలు ముఖ్యంగా వేసవి తాపము నుండి రక్షణ, అలాగే అతి దాహము నుండి రక్షణ, అదేవిధంగా అతి వేడి వల్ల వచ్చేటువంటి వ్యాధుల నుండి రక్షణ. ఇలాంటి అనేక రకరకాలుగా వేసవిలో వచ్చేటువంటి వ్యాధుల నుండి రక్షించుకోవటం కోసము మనం ఈ భావమిశ్ర గులాబీ షర్బత్ను తయారు చేసుకుని ఉపయోగించుకుందాం. అందరు చెప్పండి జై ఆయుర్వేదం.